మీ సునీత ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు మటన్ చేసుకుందామండి. పంజాబీ స్టైల్లో స్పైసీ స్పైసీగా చాలా బాగుంటుందండి. చేసుకుందాం. మనం కేజీ మటన్ తీసుకున్నాము, చూసారు కదా ఫ్రెష్గా ఉండేది. శుభ్రం చేసుకున్న మటన్ అండి ఇది. ఇందులో మనం ముందుగా సాల్ట్ వేసుకుందామండి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకుందామండి. ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఇందులోనే ఒక కప్పు పెరుగు వేస్తున్నానండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసే ఫస్ట్ వీడియో మీకే నోటిఫికేషన్ వస్తుందండి. ఇలా బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న దీన్ని ఒక అరగంట పాటు బాగా నానబెట్టుకోవాలండి. ఎంత బాగా నానబెట్టుకుంటే, మ్యారినేట్ చేసుకుంటే ఎంత బాగా మ్యారినేట్ అయితే అంత బాగా పీసు జ్యూసీ జ్యూసీగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కర్రీ మటను. ఇలా కలిపేసుకున్నాం కదా, ఒక అరగంట పాటు మ్యారినేట్ చేసుకుందాము. ఇప్పుడు కడాయి పెట్టుకొని మనం ఆయిల్ పోసుకుందాము. కొంచెం ఆయిల్ చాలండి, రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ సరిపోతుంది. నూనె వేడెక్కగానే నాలుగు లవంగాలు, మరాఠి మొగ్గ, మూడు ఇలాంచీలు, కొంచెం చెక్క, బిర్యానీ పువ్వు, సముద్రపు పాచి అండి ఇది. ఇది వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది. ఒక స్పూను జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ మిరియాలు, ఒకటి బిర్యానీ ఆకు, చిటికెడు సోంపు అండి, రెండు ఎండుమిర్చి. బాగా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై చేసుకుందాము. ఇవి బాగా వేగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి. ఆ స్మెల్ వచ్చేటప్పుడు నేను రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నాను, పొడవు పొడవుగా కట్ చేసుకున్నాము. ఇట్లా ఇవి కొంచెం రెండు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాం. రెండు నిమిషాలు బాగా వేగింది కదా ఉల్లిపాయ. ఈ విధంగా అయినాక ఒక పెద్దది టమాటా ఒకటి అండి, ఒకటే టమాటా పెద్దది, ఇది కూడా వేసుకొని ఒక నిమిషం పాటు కుక్ చేసుకుందాం. చూసారా ఈ విధంగా అయిపోయేంతవరకు మనం వేయించుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారపరుచుకుందామండి. దీనంతటిని మనం మిక్సీ వేసుకుందామండి. ఫైన్ పేస్ట్ వేసుకుందాం, బాగా చల్లగైనాక పేస్ట్ వేసుకోండి. చాలా బాగా వస్తుందండి ఈ పేస్ట్తో కర్రీ చేసుకుంటే. చూసారా ఈ విధంగా మనం పేస్ట్ వేసుకోవాలండి. నీళ్ళు వేసుకోలేదు, అదే సరిపోతుంది. మళ్ళీ ఇందులో కడాయి పెట్టుకున్నాను నేను. ఇందులో కూరకు సరిపడా ఆయిల్ వేసుకుందామండి, సరిపోతుంది. ఆయిల్ వేడెక్కగానే మనం అల్లమెల్లి పేస్ట్ వేసుకుందాం, సరిపోతుంది. రెండు స్పూన్లు బాగా వేయించుకుందామండి. అల్లమెల్లి పేస్ట్ వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందాక చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ అంతా ఇందులో వేసేసుకోండి. చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈ పేస్ట్ మొత్తం రెండు నిమిషాలు ఇట్లా వేయించుకోండి, కలుపుతూ అడుగంటకుండా. చూసారండి ఈ పేస్ట్ మొత్తం రెండు నిమిషాలు బాగా కుక్ అయింది. ఇలా అయిన తర్వాత ముందుగా మనం మటన్ నానబెట్టుకున్నాం కదండి, 30 నిమిషాల పైనే మ్యారినేట్ అయిందండి బాగా. ఇప్పుడు ఇదంతా ఇందులో వేసేసుకుందాం. ఈ మటన్ మొత్తం దీన్ని బాగా కలపండి. చాలా బాగుంటుందండి, పంజాబీ స్టైల్ కర్రీ అంటే సూపర్ సూపర్ టేస్టీ, స్పైసీగా ఉంటుందండి. కొంచెం కుక్ అవనివిద్దాం. ఇలా కుక్ అవుతుండగానే ఇలా కుక్ అవుతుంది కదండి, ఇప్పుడు ఇందులో మనం ఇందాక మటన్కి సరిపడనే ఉప్పు వేసుకున్నాము, ఇప్పుడు కర్రీకి సరిపడ కొంచెం ఉప్పు, కొంచెం కారము,
రెండు స్పూన్లు ధనియాల పొడి అండి వేసుకొని బాగా కలిపేసుకుందాము నేను చూపించిన విధంగానే చేయండి పర్ఫెక్ట్ వచ్చేస్తుంది కుక్ అవుతుంది కదండి ఇప్పుడు ఇందులో ఇందాక మటన్ నానబెట్టుకున్న గిన్నె అండి ఇది ఈ కడుక్కున్న నీళ్ళు ఇందులో వేసేసేయండి ఇప్పుడు కొంచెం ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మనం ఈ విజిల్స్ కి సరిపోతాయండి ఎక్కువ వేసుకోవద్దు నీళ్ళు ఇప్పుడు ఇందులో మనం విజిల్స్ పెట్టుకుందాము మూడు విజిల్స్ సరిపోతుందండి సరిపోతుందండి మూడు విజిల్స్ అయిపోయినాయి మనం ప్రెజర్ తీసేసుకుందాం చూసారా ప్రెజర్ తీసుకున్నాం బాగా దగ్గరగా అయిపోయింది ఇప్పుడు కొంచెం సిమ్ లో పెట్టుకొని మనం మళ్ళా స్టవ్ ఆన్ చేసుకొని సిమ్ లో పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఇలా లో ఫ్లేమ్ లో పెట్టుకొని కుక్ చేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకోండి లాస్ట్ బాగా కలిపేసుకొని స్లో ఫ్లేమ్ లో ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుంటే ఆయిల్ పైకి తేలేంత వరకు మనకి రెడీ అయిపోతదండి మటన్ చూసారా స్లో ఫ్లేమ్ మీద కుక్ అయ్యేసరికి మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం కరివేపాకు లాస్ట్ లో వేసుకుంటే ఫ్లేవర్ ఏ వేరండి కరివేపాకు కొంచెం కొత్తిమీర వేసుకుందాం రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము చూసారండి ఒక గిన్నెలోకి తీసుకున్నాం మీకు నచ్చిందా అండి ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ ని Thank you. Bye-bye.